हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू हाउ टू सॉल्व मैटर यूट्यूब चैनल की फ्रेंड्स ईरोजु वीटी गुरिंची ओक पच्ची निजान अयिते चेप्पबोतुन्नानंडि वीटिनी वाडे पद्धति अनेदि एव्वरिकी तेलियदंडि मीरु यूट्यूब लो लवंगानि ई विधंगा वाडंडि लेदा इला वाडंडि नोट्लो पेट्टुकोंडि अनेदि मीकु चाला रकालुगा चेप्पोच्चु वाळ्ळु चेप्पिन विधंगा मीरु प्रयत्नं चेस्ते फलितं अनेदि राकपोवच्चु ఎందుకని రాదని చెప్తానంటేనండి అది చెప్పేది అదే విధంగా అది యూజ్ చేసేది కరెక్ట్ పద్ధతి కాదు మరి ఈరోజు వీడియోలో దీన్ని మనం ఎలా వాడితే మనకు బనుకు వస్తుంది అనేది చెప్తానండి చాలా కొత్తగా ఉంటదండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు గనక ట్రై చేస్తే ఆ తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే తెలుసుకుంటారండి నేను ఎక్కువ రోజులు కూడా నేను టైం పెట్టాను ఒక 2 నెలలు 3 నెలలు అనే విధంగా ఏమీ చెప్పనండి జస్ట్ ఈ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే సమయానికి ఒక 10 నిమిషాల ముందు దీన్ని ఏదైతే చెప్తానో ఆ విధంగా చేసుకోండి 10 నిమిషాల్లో మీకు తెలిసిపోద్ది నిజంగా అది అలా వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది సో మరి ఏదైతే ఈ లవంగం గురించి టాప్ సీక్రెట్ ఉందో ఎవ్వరు చెప్పని ఒక మంచి సీక్రెట్ అనేది చెప్తానండి ఈ సీక్రెట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని చివరి దాకా చూడాలి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అయితే చేయబోతున్నాను అదే విధంగా రెండు రోజుల నుండి చేస్తున్నాను కూడా సో మీరు మిస్ కాకుండా చూసినట్లయితే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో సో వాళ్ళైతే ఖచ్చితంగా ఆ సమస్య నుండి అయితే మీరు బయటపడతారండి ఏదో ఒక వీడియో అయితే మాత్రం మీకైతే యూజ్ఫుల్ అవుతుందండి సో ఓకేనా అందుకనే ఎవరైతే వీడియో చూస్తున్నారో చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా సో ఇంకొకటి ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజండి సో మీ అందరితో నేను షేర్ చేసుకోవాలి అదేంటో కూడా నేను చెప్తానండి సో కాకపోతే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో చాలా మాట్లాడే ఉన్నాయి సో అన్నీ మన వివరంగా చెప్పాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఇది చెప్పేయాలండి ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు ముందు ముందు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు సో వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది దాన్ని నొక్కి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి కుదిరితే లైక్ చేయండి సపోర్ట్గా ఉంటుంది మీరు మాత్రం వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా స్పెషల్ వీడియో నేను ఫస్ట్ ఈరోజు చాలా హ్యాపీగా ఉందని చెప్పాను కదా అది మీ వల్లేనండి ఎందుకంటే నాకు సోది వీడియోలు అదేవిధంగా సోది యొక్క చెప్తున్నారని చెప్పుకుంటేనే మన ఛానల్ని అయితే మంచి సపోర్ట్ అనేది ఇచ్చారండి ఆ సపోర్ట్ అయితే నేను మరవలేనండి అంతటి మంచి సపోర్ట్ అయితే మీరైతే ఇచ్చారు సో 200,000 మంది సబ్స్క్రైబర్ రీచ్ అయినందుకు నాకు చాలా చాలా అయితే ఆనందంగా ఉందండి సో ఇలాంటి సపోర్ట్ మీరు ఇలాగనే చేయాలి సో నిజంగా మీకు అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి సో అతి తక్కువ టైంలోనే నాకు 200,000 మంది సబ్స్క్రైబర్ అయ్యారండి సో దీని గురించి ఈ విషయం అయితే మీతో షేర్ చేయాలి అనుకున్నా సో ఇంకా మీరు సపోర్ట్ చేయాలండి సో వచ్చే వీడియోని కూడా మంచిగా ఆదరించండి నేను చెప్పేవన్నీ ఫేక్ కాదండి కొంతమంది ఏదైతే మనం చెప్పే విధానం కానివ్వండి మనం చెప్పే ఏదైతే కొన్ని విషయాలు ఉన్నాయో వాటి మీద కానివ్వండి చూసిన వారు ఓర్వలేక చాలా కామెంట్లు అయితే చేస్తూ ఉంటారండి నిన్న కూడా ఒక వ్యక్తి అయితే కామెంట్ చేశారండి టైటిల్ మార్చండి అని నీకు అర్థం కాలేదన్నట్టుంది నేను దేని గురించి చెప్తున్నాను అనేది నేను ఏదైతే మీకు ఇప్పుడు మీరు ఓపెన్ చేసి వచ్చారు కదా అది ఏదైతే ఉందో దాని గురించే నేను చెప్పేది మీ మిగతా మీదేదో దగ్గు గురించో లేదా జ్వరం గురించో నాకెందుకండి జ్వరాలు దగ్గుల గురించి ఈ మామూలు కామన్ అండి ప్రతి ఒక్క మనిషికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో ఒక్కసారి వస్తే మళ్ళీ పోదండి సో దాన్ని ఎంత ప్రయత్నం చేసినా పోదండి ఇంకా మనకు వాట్సాప్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు రకరకాలుగా యూజ్ చేశామని అయినా సరే తగ్గట్లేదు ఒక బ్రదర్ కామెంట్ చేశారండి నేను వాళ్ళ ఏదైతే వాయిస్ రికార్డింగ్ పంపిస్తారో అది నేను ఎవరిదైనా నాకు పొగిడిన వాళ్ళకి అదేవిధంగా తిట్టిన వాళ్ళ వాయిస్ కానివ్వండి నేను ఏదైతే పెట్టదలుచుకోలేదు కొంతమంది అయితే వాళ్ళని పొగిడిన వాళ్ళ కొన్ని కొన్ని వాయిస్ ఉంటాయి చూశారా అది వెంటనే పెట్టేస్తారండి కానీ నాకు అలా కాదండి తిట్టినా ఒకటే పొగిడినా ఒకటే సో వాళ్ళ హ్యాపీగా ఉంటే సరిపోతుంది అనుకున్నాను సో వాళ్ళు ఏదైతే వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నారో అది నేను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మా వాయిస్ రికార్డింగ్ ఒకసారి యాడ్ చేస్తే బాగుంటుంది కదా అనుకుంటాను కానీ పాపం వాళ్ళు ఫీల్ అవుతారో అనుకుని పోతే పోనీ అనుకుని నేనైతే వదిలేస్తానండి సో నిజంగా ఏదైతే నేను కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తున్నానో కొంతమందికి రిజల్ట్ రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు అండి సో వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మనకు తలుచుకుంటారండి ఒక వీడియోలో ఒక బ్రదర్ చెప్పారు సో ఆ విధంగా యూజ్ చేస్తే మన సమస్య వెళ్ళిపోయింది అనుకుంటారు ఇంకా రాని వాళ్ళైతే ఇదేం వీడియో రా అనుకుంటారు ఇంకా కొత్త వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటారండి సో కొత్త వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి రాని వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే మీకైతే ఉపయోగపడుతుందండి సో ఓకేనా సో ఇదే అండి సో ఈరోజు నాకు హ్యాపీగా అనిపించింది అందుకనే చిన్న విషయం అనేది మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను చేసుకున్నానండి సో సపోర్ట్ చేయండి మర్చిపోకండి ఏదైతే ఈ లవంగం ఉందో ఈ లవంగాన్ని ఏదైతే మన ప్రాబ్లమ్స్ ఉందో ఆ ప్రాబ్లమ్స్లో మనం యూజ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేది వెళ్ళిపోద్ది అనేది చాలామంది చెప్తూ ఉంటారండి
सो वार एवरने पेर्वी सो ये चपा आलरे कोई वीडियो चूस्टर कदा सो वाले चुप्तारे ये लवंगम मूड तस्को ले नागो लेदा रो तीसको ये मन गोरेच्चने पाल ग्लासो आ पाल ग्लासो लवंगलकोनी आ पालन तागनते मन एक् मन शरीर में बलमने वस्तने को मेतारे को मंदी एदे लवंगमो लवंगम नोटे मन को बलमने वस्तु को मेतार है इंका को मंदिर रकर चपतारे सोधा चपार इंकोर वेरे विधा चपतार का मेरते वाल विधा ट्रई चे आ रिजल्ट रादी ఎందుకంటే అంటే అలా యూజ్ చేసే పద్ధతి కాదండి ఈ లవంగంలో ఏదైతే మన సమస్య ఉందో ఆ సమస్యని పోగొట్టే శక్తులు అయితే ఇందులో ఉన్నాయండి కానీ వాళ్ళు చెప్పే విధంగా మీరు ట్రై చేస్తే ఏదైతే ఈ లవంగంలో ఉన్న మంచి గుణాలు మీకు ఉపయోగపడవండి మరి ఏ విధంగా చేస్తే లవంగాలు ఉపయోగపడతాయి అనేది ఈ రోజు వీడియోలో చెప్తానండి సో ఫస్ట్ దీని గురించి చెప్పబోయేందు ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుందండి సో ఓకేనా सो आ उदाहरण ने चेप्ता अला चेप्ते अर्थं का सो मे दयचे सोदी नेदा गुरी क्लियर चुप्तानी अर्थम विधा क्लियर चुप्त वीडियो लेंथ को मंदी लेट ओरव उंटर कदा वाले सोदी अटारे ओके सो चूँ ए लवंगमो मूड़ी एदे कोई प्रयत्ना चस्ो आ प्रयत्न वे मुझे ఒక 10 నిమిషాల ముందు లేదా 5 నిమిషాల ముందు మీ నోట్లో ఈ మూడు లవంగాలు వేసుకోండి అలా వేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనేది నా అభిప్రాయం సో అది ఎందుకునో చెప్తానండి అంటే దీని మనం ఎందులోైనా కలుపుకొని తాగినా మనకు యూజ్ కాదని చెప్పారు మరి ఇతర ఏ రకంగైనా యూజ్ చేస్తే మనకు ఫలితం రాదని చెప్పారు మరి మీరేంటి నోట్లో వేసుకోవాలని చెప్తున్నారు అనేది కొంతమంది డౌట్ రావొచ్చుండి సో దాని కథ కూడా నేను చెప్తాను నేను ముందు చెప్పాను కదా దానికి ఒక ఉదాహరణ ఉందని చూడండి ఒక చిన్నవారు ఉన్నారు అనుకోండి ఇందులో వాళ్ళ ఆ పేరు కూడా నేను చెప్పకూడదు చిన్నవారు ఉంటారు కదండి సో వాళ్ళు అన్నం తినకపోతే అదే విధంగా వాళ్ళు బాగా ఏడుస్తా ఉంటే ఏదైతే వాళ్ళ మైండ్ లో ఒక ఆలోచన ఉంటది మా అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయిందో లేదా నాకు ఆకలిస్తుందో లేదా ఫలానా వస్తువు నాకు కొనిపేయలేదనో ఏదో ఒకటి వాళ్ళు తలుచుకొని ఏడుస్తా ఉంటారండి బాగా ఏడుస్తున్న వాళ్ళకి పక్కన నాన్న గానివండి అమ్మ గానివండి లేదా ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు బాగా ఏడుస్తా ఉంటే అలా కాదు ఇక్కడి నుంచి పెద్ద బూచోడ వెళ్ళిపోయాడు లేదా అగో ఒక దొంగ వస్తున్నాడు లేదా ఏదో ఒకటి వాళ్ళు ఏదైతే ఆ మైండ్ లో రన్ అవుతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి అంటే వాళ్ళు ఒక దాని గురించి తలుచుకొని బాగా ఏడుస్తున్నారు ఆ ఏడుపును ఆపడానికి ఏదో ఒకటి వాళ్ళ మైండ్ లో ఏదైతే రన్ అవుతుందో దాన్ని కొంచెం మనం పక్కదారి పట్టించే విధంగా చేస్తే వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మర్చిపో మన ఏదైతే చెప్తున్నామో అటువైపు వాళ్ళ మైండ్ అనేది ఆలోచన అనేది తిరిగిపోద్ది తన ఏడుపు అనేది ఆపేస్తాడు అనేది కొంతమంది ప్లాన్ చేసుకుంటారండి అదే విధంగా ఎవరైతే మీరు కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం వీక్ గా ఉంటారండో వాళ్ళకి ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు కానీ ఏదో ఒకటి చిన్నది ఏదో ఒకటి చూసి అబ్బా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకొని మైండ్ లో ఫిక్స్ చేసుకుంటారు అది ఒకటే కాదండి ఇతర ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అక్కడికి వెళ్ళే సమయానికి ఏదో ఒకటి మీకైతే ఆ భయం అనేది మైండ్ లో ఉంటది సో ఆ భయం మైండ్ లో ఉండేటప్పుడు మీకు ఏమీ అర్థం కాదండి ఏం చేస్తున్నామో అసలు ఏంటి ఏం కదాని మీకు ఏం అర్థం కాదు మరి అటువంటి సమయంలో ఎవరైనా సరే మనకు కొన్ని ధైర్యాన్ని అదే విధంగా కొన్ని మంచి మాటలు చెప్తే మన ఏదైతే మైండ్ లో కొన్ని భయాలు పెట్టుకుంటామో అవి వెళ్ళిపోయి మనం ఏదైతే ప్రక్రియ చేయాలి అనుకుంటామో ఆటి వైపు మన మైండ్ అనేది వెళ్ళిపోద్దండి మరి అటువంటిదే ఇదండి సో దీని వల్ల నీకు ఏమీ ఉపయోగం రాదని చెప్పాను కదా ఇప్పుడుకైనా ఏమీ ఉపయోగం రాదండి దీని స్థానంలో మీరు ఏదో ఒకటి పెట్టుకున్నా కూడా మీకు అది ఏదైతే కొన్ని ఉన్నాయో అది వర్క్ అవుట్ అవుద్ది సో దీని నేను మూడే ఎందుకు చెప్తున్నానంటే మీరు బిగుసుకో పట్టుకోపోతారు అబ్బా మూడని చెప్పాడు నోట్లో పెట్టుకోమని చెప్పాడు ఆ మంచి హ్యాపీగా ఉంటారని చెప్పారు అదే మీకు మైండ్ లో రన్ అవుతా ఉంటదండి కానీ మీరు ఏదైతే కొన్ని కొన్ని ప్రక్రియలు చేస్తారో వాటి వైపు మీకు ఉండదు భయం కానివ్వండి లేదా ఇతర ఏదైనా సరే మీకు ఉండదు నేను చెప్పే ఒకలా ఈ విధంగా మీరు ట్రై చేయండి అని చెప్పారు కదా అబ్బా ట్రై చేస్తే మనం మంచి బలవంతుడు అవుతాం అనేది కొంతమంది ఆలోచనలు ఉండి మీరు ఏదైతే అంతకుముందు కొన్ని కొన్ని భయాల్లో ఉంటారో ఆ భయం అనేది తొలగిపోయి నేను చెప్పే మాటలు మీకు గుర్తొస్తాయి ఆ ఎందుకంటే కొంతమందికి ఏదో దయ్యమో ఏదో భూతమో తలిగితే అంతరాలు కట్టుకుంటారు చూసారా అది కట్టుకున్నప్పుడు
తన ఏదో తన ఒంటి మీద ఏదో లేనట్టు భావించుకుంటారు, అదే బలం. దాని ద్వారా ఏమీ కాదు, కానీ తనకు ఒక మైండ్లో ఒక చిన్న ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నమాట. సో ఇదేనండి, ఈ లవంగం బదులు మీరు ఏది యూజ్ చేసినా నోట్లో పెట్టుకున్నా ఎక్కడికైనా వెళ్ళే సమయానికి మీకు మంచి హ్యాపీనెస్ ఉంటుందండి. కొంతమందికి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ అలా భయపడుతూ భయపడుతూ వాళ్ళు వీక్నెస్ అయిపోతారు. అందుకనే నేను చెప్పేదనండి. సో అందుకనే ఎవరైనా సరే ఈ ఈ ప్రక్రియ అనేది ఎవరు చెప్పరండి. కాకపోతే ఏదైతే ఈ మూడు లవంగాలు ఉందో పాలలో వేసుకోండి, మీకు మంచి బలం వస్తుందని చెప్తారండి. దానికి మంచి యూస్ వచ్చిందనుకోండి, కొంతమంది చెప్తారు కదా అబ్బా ఈయన పాలలో కలుపుకొని తాగమని చెప్తేనే మంచి యూస్ వచ్చింది, నేను కూడా లవంగం మీదనే చెప్తా, ఇది నడుము కొట్టుకోండి అని చెప్తాను నేను, బాగుంటుంది కదా అనుకుంటారు. ఇలా రకరకాలుగా చెప్తారు, కానీ అసలైన ఈ సంగతి అనేది ఎవరూ చెప్పలేదండి. ఒక్కసారి మీరు ఎవరెవరైతే అంతకుముందు లవంగం గురించి చెప్పారో వాళ్ళ వీడియోలు చూసి మీరు ప్రయత్నం చేయండి, దీనివల్ల ఏమైనా లాభం వస్తుందా లేదా అనేది. నేను చెప్పాను కదా దీనివల్ల ఏ లాభం లేదు, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఉండని వారికి కొన్ని కొన్ని భయాలు ఉంటాయి చూసారా, వాటి నుంచి మీ మైండ్ని కొంచెం డైవర్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, అంతే తప్ప మీకు ఏమీ కాదు. అందులో ఒకటి, దీన్ని మనం కొంచెం నోట్లో వేసుకొని నమిలామనుకోండి, కారం కారం అనేది నోరు మండుతూ ఉంటుందండి. మనకి ఏరే ఆలోచనలు ఎందుకు వస్తాయి, అబ్బాయి ఎక్కడ తిరా బాబు నోరు మండుతుంది, ఈ మన ఆలోచన అనేది ఏరే వైపు వెళ్లకుండా ఇక్కడికి వచ్చేసి ఆ ఆలోచన మీద పడుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. అంతేగాని దీనివల్ల ఎటువంటి లాభం అనేది లేదండి. సో మీరు కూడా ఎవరైనా సరే ఇది చెప్పిన తర్వాత ఓహో ఇదే నాకు మళ్ళీ ప్రాబ్లమ్స్ అనుకోకండి, ఒక మూడు నోట్లు వేసుకొని ప్రయత్నం చేయండి, నేను చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తాయి, ఏ నాకు ఏమీ లేదు, ఏ హ్యాపీగా ఉన్నానే మంచి ఆనందంలో ఉండిపోతారు. సో ఇదే అండి ఈ లవంగం గురించి, ఇదే ముఖ్యమైన రహస్యం. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా లేదా నేను చెప్పేవన్నీ ఫేక్ అనుకుంటే మాత్రం ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, ఒకసారి ఎదటి వాళ్ళు చెప్పిన విధంగా కూడా ట్రై చేయండి. ఎవరిది రియల్ వీడియో మీకే తెలిసిపోతుంది. కొంతమంది ఎదవలు ఉంటారు కదా మనకు అపోజిట్ వాళ్ళు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాంటి నమ్మకండి, టైటిల్ మార్చండి, ఇలాంటి ఎందుకు చెప్తున్నావు పని లేదా, నా పని నువ్వు చేస్తే ఆ ఏరుగి కప్పుకొని పండుకుంటావు, నేను చేసే పని మామూలు కాదు, చూపిస్తాను అతి తొందరలో చూపిస్తాను. మరి 2 లక్షల మంది సబ్స్క్రైబ్ అయిపోయారు కదా, నేను చేసే పని ఖచ్చితంగా నేను మీకు అందరికీ చూపిస్తాను. యూట్యూబర్ ఎవరైతే యూట్యూబ్లో ఛానల్ రన్ చేస్తున్నారో వారైతే నేను చేసే పని అయితే చేయట్లేదండి, పక్కా అది నేను చెప్పే నేను చూపెట్టిన తర్వాత మీరే ఒప్పుకుంటారు. నేను ఏదైనా చెప్తే నిజం ఉంటేనే చెప్తాను, లేకపోతే చెప్పనండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి సో లవంగం గురించి ఒక మంచి సీక్రెట్ టాపిక్ అనేది చెప్పాలనేది అనుకున్నాను, చెప్పేశాను. మీకు కూడా మంచి సీక్రెట్ టాపిక్ అనేది దొరికింది, మంచిగా మాకు యూస్ఫుల్ అయ్యే విధంగా అనుకుంటే మాత్రం లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా అనుకోండి. నెక్స్ట్ ఒక మంచి ట్రిక్స్తో మీ ముందుకు వస్తాను, ప్రదాకందరికీ బాయ్ బాయ్.